హలో భయ్య, ఇప్పటికే మీలో చాలా మంది ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు ట్రైలర్ ని చాలా సార్లు చూసే ఉంటారు. మీలో కొంతమంది ఆ ట్రైలర్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కొన్ని అబ్జర్వ్ చేసి కూడా ఉండుంటారు. సో మేము మా సినిమా పిక్చర్ సైడ్ నుంచి యాజ్ యూజువల్ ఈ ట్రైలర్ ని ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్ అబ్జర్వ్ చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ నోటీస్ చేసుకున్నాం భయ్య. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ ని మీ ముందుకు ప్రజెంట్ చేయడానికి ఈ ఎన్టీఆర్ అన్నోటిసిబుల్ డీటెయిల్స్ అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఇక్కడ ఈ షాట్ లో మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి సీనియర్ యాక్టర్ సత్యనారాయణ గారు కనిపిస్తారు. చూడండి, ఇక్కడ ఈ ఫ్రేమ్ ని కనుక మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే క్రిష్ అండ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ ఫ్రేమ్ లో మనకి ఇదివరకే పరిచయం ఉన్న ఫెమిలియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొంతమంది కనిపిస్తారు. చూడండి, ఇక్కడ మనకి మన తమిళ యాక్టర్, మనకి బాగా ఫెమిలియర్ అయిన తమిళ యాక్టర్ పృథ్వీరాజ్ కనిపిస్తాడు. ఈ ఫ్రేమ్ లో వెన్నెల కిషోర్ మనకు కనిపిస్తాడు. చూడండి, ఇక్కడ మనకి చైతన్య రథం చూపించే షాట్, ద గూస్ బంప్స్ షాట్ ఆఫ్ ద ట్రైలర్ లో ఆ చైతన్య రథం కి ఉన్న కవర్ ని ఎవరు లాగుతున్నారు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇట్స్ నాన్ అదర్ దాన్ ఎన్టీఆర్. రానున్న శకం రామన్న శకం అంటున్న రథం చైతన్య రథం. ఎన్టీఆర్ సినిమాలో బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ 64-65 గెటప్స్ వేసుకున్నారు, 64-65 క్యారెక్టర్స్ ప్లే చేశారు అని మన ఆడియో రిలీజ్ లో చాలా మంది చెప్పారు. మరి లెజెండరీ ఎన్టీఆర్ గారు వేసుకున్న గెటప్స్ ని మన ముందుకు రిప్రజెంట్ చేయడం కోసం బాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారని చెప్పి మనకి ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ ట్రైలర్ లో కూడా మనకి ఎన్టీఆర్ గారు వేసుకున్న కొన్ని లెజెండరీ క్యారెక్టర్స్, ఆయన చేసిన లెజెండరీ పర్ఫార్మెన్సెస్ ని మనకు గుర్తు చేయడం కోసం కొన్ని క్యారెక్టర్స్ గ్లిమ్స్ చూపించారు. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ గ్లిమ్స్ ఏంటి, అండ్ కొన్ని కొన్ని ఫ్రేమ్స్ లో అయితే మన బాలకృష్ణ గారు అబ్సల్యూట్ గా ఎన్టీఆర్ లాగానే ఉన్నారు అని చెప్పడానికి ఈ ఫ్రేమ్స్, ఇప్పుడు వచ్చే ఫ్రేమ్స్ నిదర్శనం. సో ఒక్కసారి లెట్స్ రన్ త్రూ ఆల్ దోస్ లెజెండరీ క్యారెక్టర్స్ షోన్ ఇన్ దిస్ ట్రైలర్. భూ కైలాష్, దానవీర సూర కర్ణ, గండికోట రహస్యం, మన దేశం, మనుషులంతా ఒక్కటే, మాయాబజార్, నర్తనశాల, పాతాల భైరవి, శ్రీకృష్ణ పాండవీయం, యమగోళ, గుండమ్మ కథ. ఇక్కడ ఈ ఫ్రేమ్ లో మనకి నిత్యా మీనన్ సావిత్రమ్మ గారి క్యారెక్టర్ ప్లే చేస్తూ కనిపిస్తారు. చూడండి, వేటగాడు. ఇక్కడ ఈ ఫ్రేమ్ లో మన రకుల్ ప్రీత్ శ్రీదేవి గారి క్యారెక్టర్ ప్లే చేస్తూ కనిపిస్తారు. చూడండి, ఎన్టీఆర్ గారు సీతారామరాజు క్యారెక్టర్ ని ప్లే చేసింది మనకి మేజర్ చంద్రకాంత్ సినిమాలో అని మనకి చాలా మందికి గుర్తుంది, ఎందుకంటే అది కలర్ ఫిలిం కాబట్టి, లేటెస్ట్ గా వచ్చిన ఫిలిం కాబట్టి. కానీ ఈ ట్రైలర్ లో మన ఎన్టీఆర్ ది సీతారామరాజు గెటప్ ఒక బ్లాక్ అండ్ వైట్ షాట్ చూపిస్తారు. సో ఆ బ్లాక్ అండ్ వైట్ షాట్ సర్దార్ పాపారాయుడు మూవీలో ఒక సాంగ్ లో నుంచి వచ్చిన షాట్. ఈ ట్రైలర్ ని బాగా డీప్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఒక్క ఫ్రేమ్ లో రా నా కనిపిస్తారు మన చంద్రబాబు నాయుడు గారి గెటప్ లో. ఒక్కసారి చూడండి, చేసిన డీటెయిల్స్ కనుక మీలో ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా లేట్ చేయకుండా ఆ డీటెయిల్స్ ని మాకు పంపించండి. మేము మీ పేరుతో సహా ఆ ఇన్ఫర్మేషన్ ని మా పేజీలో షేర్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వీడియో క్లోజ్ చేసే ముందు సరదాగా మీ అందరి కోసం ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మేము చూపించే ఈ ఫ్రేమ్ లో బాలకృష్ణ గారు మన ఎన్టీఆర్ గారి ఏ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తున్నారు, అది ఏ సినిమా అనేది ఊరికే సరదాగా
టైం ఉంటే రీసెర్చ్ చేసి తెలుసుకొని టైం ఉంటే మా కామెంట్స్ లో పోస్ట్ చేయండి. అదనమాట సంగతి, నువ్వు రాముడే సమే కట్టావంటే గుండెలు అన్ని గుడులైపోతాయే.